కేసముద్రం విలేజ్ గ్రామంలో దేవి నవరాత్రి ఉత్సవాలు రెడ్డి సంగమ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. దేవి నవరాత్రి ఉత్సవాల్లో దాతల సహాయంతో మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కేసముద్రం విలేజ్ రెడ్డి సంగమ ఆధ్వర్యంలో ఈ ఒక సొంత బిల్డింగ్ లో గత 9 సంవత్సరాల నుంచి ఈ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. దీనికి దాతలు చాలా మాకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పటి వరకు కూడా ఎవరు మేమేం అడిగినా కూడా దాతలు మాకు చాలా ఇంకా 2 సంవత్సరాలకు కూడా చీరలు కానీ విగ్రహాలు కానీ ఆల్రెడీ బుక్ అయి ఉన్నాయి. అమ్మవారికి కథను ముక్కు పొడుక కూడా చేయించారు. అమ్మవారికి గాజులు కూడా బంగారు గాజులు కూడా చేయించారు. ఇవి తరచు పెట్టడము తీయడము జరుగుతూ ఉంటుంది. అది ఎలాంటి వేలం పాటలు కానీ ఎలాంటివి ఏమి లేకుండా ఉంటాయి. మిగతా అమ్మవారి చీరలు కానీ ఇలాంటి వేలం పాటలు వేస్తాము. గత 9 సంవత్సరాల నుంచి మాత్రం మాకు అందరు సహాయ సహకారాలు అందిస్తూ ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాం. అంటే ఈ కేసవరం రెడ్డి సంఘం బిల్డింగ్ కట్టకముందే ఆలోచన వచ్చింది. ఈ బిల్డింగ్ కట్టినాక సొంతంగా అని చెప్పి నిర్ణయించుకొని ఇక్కడ అమ్మవారిని పెట్టడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అందరికీ అమ్మవారు ప్రతి ఒక్క రీతిగా వాళ్ళు మేలు చేయడం వల్ల ప్రతి ఒక్కరికి వచ్చి సహాయ సహకారాలు అందించడము సేవ చేయడము ఇలాంటి అన్ని కార్యక్రమాలు చాలా మంచిగా చేస్తున్నారు. అందరూ సహాయ సహకారాలు అందిస్తున్నారు. జై దుర్గా భవాని. కేసముద్రం మండలం కేసవరం విలేజ్లో గత 35 సంవత్సరాలుగా నుంచి రెడ్డి సంఘంలో వినాయకుడు అనేది ఒక పండుగలాగా జరిగేది. ఉన్న తొమ్మిది రోజులు కూడా ఒక పండుగలాగా జరిగేది. దాంతోపాటు యూత్ అంతా కలిసి రెడ్డి సంఘం అధ్యక్షుల వారితో కలిసి గత 10 వసంతాల దగ్గర 9 వసంతాల దగ్గర నుండి మనం ముఖ్యంగా యువకులలో భక్తిభావం పెంచాలనే ఉద్దేశంతో దుర్గామాత కూడా దుర్గమ్మ వారిని కూడా పెంచాలని మా రెడ్డి సంఘం పెద్దల ప్రోత్సాహంతో వాళ్ళందరినీ కలిసి వాళ్ళని ప్రతి సంవత్సరం కూడా దాతగా ఆహార మన అన్నదాతలు కానీ విగ్రహదాతలు కానీ పులిహోర దాతలు కానీ వివిధ దాతలు కానీ ముందుకొచ్చి ఈ 10 విజయవంతంగా 9 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఇప్పుడు 10వ సంవత్సరంలోకి అడుగుపెట్టినాము. ఈ 10వ సంవత్సరంలో ప్రత్యేకత ఏంటంటే అంత యూత్ అంతా కమ్యూనిటీగా ఉండి పెద్దల సహకారంతో విజయవంతంగా ఈరోజు మహాలక్ష్మి అమ్మవారి రూపంలో వెలిసిన అమ్మవారికి ఈరోజు ఒక ముగ్గురు మిత్రులు కలిసి అన్నదానం అనేది చేసి ఒక 1500 మందికి అన్నప్రసాద దాతగా నిలిచి వాళ్ళు ఒక 1500 మందికి దేనికి తగ్గకుండా కూడా వాళ్ళు ఇంకా పెడతామనే ఉద్దేశంతో వాళ్ళు ముందుకు వచ్చి మేము ఏ విధమైన చేస్తామనేసి ఎలగలవైన అనిల్ యాదవ్, వేముల కార్తిక్ రెడ్డి, రావుల వినయరెడ్డి ముగ్గురు మిత్రులు ప్రాణ స్నేహితులు వారు ముగ్గురు కలిసి ఈ ప్రోగ్రామ్ని విజయవంతంగా చేశారు. ఇదే ఉత్సాహం వాళ్ళకు కూడా ఉండాలని దుర్గమ్మవారి ఆశీస్సు కూడా వారి కుటుంబాలకు ఉండాలనేసి వారు కోరుకుంటున్నాము. మరియు అదేవిధంగా మమ్మల్ని కూడా దుర్గమ్మ గారు గారు వాళ్ళు మా రెడ్డి సంఘం కమ్యూనిటీ కానీ కేసుంద్ర గ్రామ ప్రజలను కానీ ఆశీస్సులు అమ్మవారి ఆశీస్సులు మాకు ఉండాలని మేము కోరుకుంటున్నాం. కేసుంద్రం విలేజ్ రెడ్డి సంఘం అధ్యక్షుడుగా రేవత్తం రెడ్డి. మరి రెడ్డి సంఘం యొక్క బిల్డింగ్ ఏర్పడినప్పటి నుంచి 9 సంవత్సరాల నుండి దుర్గామాతను అదేవిధంగా గణేష్ మహా పూర్ణ వినాయక నిమజ్జనం కూడా చేతి కార్యక్రమం జరుపుకోవడం, అదేవిధంగా దుర్గామాత నవరాత్రులు కూడా కొలుచుకొని భక్తి శ్రద్ధలతో కొలుచుకొని మరి కార్యక్రమాలు విజయవంతంగా మా యువకులందరూ కూడా ఐక్యతతో మరి కార్యక్రమాలు చేస్తున్నారు. దుర్గామాత వల్ల మాలో ఉన్నటువంటి యొక్క భక్తి, అదేవిధంగా దుర్గామాత యొక్క పూజలలో హోమం చేయడం వల్ల కూడా మరి పిల్లల విద్యార్థుల యొక్క చదువు విషయాలు కానీ మరి అదేవిధంగా వాళ్ళ యొక్క మానసిక